హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. రాష్ట్ర విభజన తర్వాత 2012 నుండి నంది అవార్డుల ప్రస్తావన లేకుండా పోయిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కాస్త సెట్ అవ్వడంతో కమిటీ వేసి అవార్డులను ప్రకటించారు. 2012-2013 రెండు సంవత్సరాలకు ఈ అవార్డులను ప్రకటించారు. 2012 సంవత్సర కమిటీకి జయసుధ, 2013 సంవత్సర కమిటీకి కోడి రామకృష్ణ చైర్మన్లుగా వ్యవహరించారు. కమిటీ నివేదికను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం మీడియాకు వివరాలు తెలియజేశారు. ఇక 2012 సంవత్సరానికి గాను అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం ఈగ, రెండో ఉత్తమ చిత్రం మినుగురులు, మూడవ ఉత్తమ చిత్రం మిథునం. ఉత్తమ దర్శకుడు ఈగ చిత్రంకి గాను ఎస్ఎస్ రాజమౌళి దక్కించుకున్నారు. ఉత్తమ కథానాయకుడు కథానాయికగా నాని, సమంత, ఎటో వెళ్ళిపోయింది మనసుకు గాను దక్కించుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ఇష్క్ సినిమాతో అజయ్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఉత్తమ సహాయ నటిగా వీరంగం సినిమాతో శ్యామల దక్కించుకుంది. బెస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా ఈ అవార్డును దక్కించుకుంది. ఉత్తమ గాయకుడిగా శంకర్ మహాదేవన్, ఉత్తమ గాయనిగా గీతా మాధురి, ఉత్తమ సంగీత దర్శకులు కీరవాణి ఈగా చిత్రంకి గాను, ఇళయరాజా ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంకు గాను ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇక 2013 సంవత్సరానికి గాను అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ చిత్రం మిర్చి, రెండవ ఉత్తమ చిత్రం నా బంగారు తల్లి, ఉత్తమ మూడవ చిత్రం ఉయ్యాలా జంపాల, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం అత్తారింటికి దారేది, ఉత్తమ కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఉత్తమ కథానాయకుడిగా మిర్చి సినిమాకి గాను ప్రభాస్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఉత్తమ కథానాయికగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించిన అంజలి ఈ అవార్డును దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు దయా కొడవగంటి, ఉత్తమ సహాయ నటుడు ప్రకాష్ రాజ్. అవార్డు విన్నింగ్ మూవీస్ కి, అవార్డు విన్నర్స్ కి తెలుగు ఫిల్మీ బీట్ తరఫున కంగ్రాచులేషన్స్. Thanks for watching Filmy Beat. Like it, share it. For more updates, please subscribe.